తుమ్కుంట మున్సిపాలిటీ పరిధి దేవరి అంజా ప్రభుత్వము దేవాదాయకి సంబంధించినటువంటి భూమి 639 640 సర్వే నంబర్ సుమారు 15 ఎకరాల భూమి మరి దాదాపు 4-5 సంవత్సరాల కితం కొంతమంది వ్యక్తులు ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది వారితో పాటు దేవరి అంజాల్ ప్రాంతానికి చెందిన వారికిట గుడిసెలు వేసినారు వీళ్ళను తప్పుదో పట్టిస్తా ఉన్నారు కొంతమంది నాయకులు అధికార పార్టీ నాయకులే ఉండొచ్చు మిగతా ఇంకా ఏమైనా సంఘానికి సంబంధించిన నాయకులే 4-5గురు ఉండి 50,000 లక్ష 2 లక్షలు తీసుకొని వీళ్ళు గుడిసెలు వేయిస్తా ఉన్నారు ఆ రోజు వీళ్ళందర్నీ వేకేట్ చేయడానికి ఆ రోజు అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ ముందుకొచ్చి వేకేట్ చేయించినప్పుడు వీళ్ళందర్నీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర తీసుకెళ్లి మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయిస్తామని ఇక్కడి నుంచి వేకేట్ చేశారు తర్వాత 2.5 సంవత్సరాల క్రితం మళ్ళీ ఒక 6 నెలలు ఏడాది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ గుడిసెలు వేయడం స్టార్ట్ అయ్యింది వేసిన గుడిసెలను మామూలుగా ఏదో కవర్లు కట్టుకొని ఉండడం కాదు పర్మనెంట్ స్ట్రక్చర్గా రేకులతో వేస్తావు గరీబ్ వాళ్ళు అంటారు టీవీలు ఉంటాయి కార్లు ఉంటాయి ఆటోలు ఉంటాయి ట్రాక్టర్లు ఉంటాయి ఇక్కడ మరి దేవరి అంజాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు గిట ఒక్కో కుటుంబంలో 3-4 అన్నదమ్ములు ఉన్నారు మరి వాళ్ళగిట గరీబ్ వాళ్ళు చాలామంది ఉన్నారు కేసీఆర్ గారు హామీ ఇచ్చిండు 2 ఎన్నికల ముందు మొదటి ఎన్నికలప్పుడేమో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని 2 ఎన్నికలప్పుడు జాగుంటే చాలు 5 లక్షలు ఇస్తాం కట్టుకొని కన్నాడు అవి అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఈ 3-4 రోజుల నుంచి ఈ సర్వే నంబర్లోనే మళ్ళీ ఇతర ప్రాంత వ్యక్తులు అందరూ వచ్చి మళ్ళీ గుడిసెలు వేస్తూ ఉన్నారు వీళ్ళని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు మీకేదో వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మళ్ళీ పక్క
పక్కకు పక్కదారి పట్టిస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా అధికారులు, దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులందరూ స్పందించండి. ఈ ప్రభుత్వ దేవాదాయ శాఖ భూమి ఏదైతే ఉందో కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది. ఏది ఉన్నా మొట్టమొదటిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవి మంజూరు చేసినా దేవరి అంజాల్ గ్రామ వాసులకి మంజూరు చేయాలి. ఆ తర్వాత ఇతర ప్రాంత వ్యక్తులు ఎవరున్నా వాళ్ళకి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఏమున్నా ప్రభుత్వం నిర్ణయం కఠినమైన నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి వేరే దారి తీసే పరిస్థితులు వస్తాయి. మరి గ్రామస్తులందరికీ ఇక్కడ వచ్చి ఇంకా గుడిసెలు వేసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటే